అంతరధికరణము. ఇప్పుడు మనం ఏడవ అధికరణం చూడబోతూ ఉన్నాం. ఈ అధికరణలో రెండే సూత్రాలు ఉన్నాయి. ఇక్కడ ఏం చెబుతూ ఉన్నాడు అంటే, ఆదిత్యుని యందు ఉన్నటువంటి పురుషుడు జీవుడు కాదు అని చెప్తూ ఉన్నాడు. అది ఎలా ఏమిటి ఒకసారి చూడండి. ఆదిత్యుల్లో ఉన్న ఆదిత్యుడి యందు ఉన్నటువంటి పురుషుడు పరమాత్మ కాదు. ఆదిత్యుడి కన్నా భిన్నమైనటువంటి వాడు పరమాత్మ. ఈ విషయాన్ని ఇక్కడ ఈ అంతరధికరణంలో వివరిస్తూ ఉన్నారు. మనం మామూలుగా చెప్పుకునేటప్పుడు సవిత అనే ఒక దేవతను చెప్తూ ఉంటాను చూడండి. గాయత్రి మంత్రాన్ని చెప్తూ ఉన్నప్పుడు గాయత్రి మంత్రాన్ని దేవత ఎవరు అంటే సవితా దేవత అని చెప్తాం మనం. సవిత అంటే ఎవరు? ఇది అనుమానం వస్తుంది మనకి. సామాన్యంగా మన వాళ్ళంతా కూడా సవిత అంటే సూర్యుడు అని చెప్తారు. ఎందుకని అంటే సవిత అనే పదానికి సూర్యుడు అని కూడా అర్థం ఉంది. డిక్షనరీలో అలాగే ఉంటుంది, సూర్యుడు అని కూడా అర్థం ఉంటుంది. కానీ ఋగ్వేదంలో సవిత అనే ఒక దేవత ప్రత్యేకంగా ఉంది. సవిత అనే దేవత ఉంది. ఆ దేవత యొక్క స్తోత్రం కూడా ఉంది. ఆ దేవత ఎలా ఉంటుందో కూడా ఋగ్వేదంలో చెప్పారు. ఈ సవిత అనే దేవత ఎలా ఉంటుంది అంటే, బంగారు రంగులో మిలామిలా మెరుస్తూ ఉంటుంది. పొడవాటి చేతులు కలిగి ఉంటుంది. బంగారు వస్త్రాలు ధరించి ఉంటుంది. బంగారు రథం మీద కూర్చొని ఉంటుంది. రథమంతా కూడా బంగారంతో తయారైంది. రథానికి ఉన్నటువంటి దూలం కూడా బంగారంతో తయారైనటువంటిది. గుర్రాలకు కట్టే తాళ్ళు కూడా బంగారంతో తయారైనటువంటివే, బంగారు తాళ్ళు. ఆ దేవతకి పొడవాటి చేతులు ఉంటాయి. తూర్పు తెల్లవారగానే ఆ దేవత తన యొక్క చేతులను దాపి, పొడవాటి చేతులు అంటే ఆ చేతులు దిగంతముల వరకు వ్యాపించి ఉంటాయి. ఆ చేతులతో నిద్రపోతున్నటువంటి మనందరినీ కూడా తట్టి లేపుతుంది. మీరందరూ నిద్ర లేవండి, తూర్పు తెల్లవారింది, మీ మీ పనులకు మీరు వెళ్ళండి అని లోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తట్టి నిద్ర లేపుతుంది. ఆ దేవతే సవిత అని అంటారు. సూర్యుడికి కాంతిని ఇచ్చేటటువంటి దేవత ఎవరు అంటే ఈ సవిత అని అంటారు. సూర్యుడు అత్యుత్తమైనటువంటి కాంతితో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఈ కాంతిని ఇచ్చేది ఎవరు సూర్యుడికి అంటే ఈ సవిత అనే దేవత. అయితే ఇప్పుడు ఈ సవిత అనే దేవతే పరబ్రహ్మ అని మనకి మళ్ళీ చెప్పడం జరుగుతూ ఉన్నది. సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. సూర్యుడు ఎలా ప్రకాశిస్తూ ఉన్నాడు అంటే, పరమేశ్వర స్వరూపం కొన్ని వేల కోట్ల సూర్యకిరణముల, కొన్ని వేల కోట్ల కాంతి కిరణములతో ప్రకాశిస్తూ ఉన్నది. అందులో నుంచి కొన్ని కిరణములు సూర్యుడు తీసుకున్నాడు. అయితే పరమేశ్వర స్వరూపం ఎన్ని కాంతి కిరణములతో ప్రకాశిస్తోంది అంటే, అనేక కోట కోటి నామయు ఖానమ్మేశ్వరి. ఆగమశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మనకి. అనేక కోటి కోట్ల కోట్ల కాంతి కిరణములతో ఆ పరమేశ్వర స్వరూపం అనేది ప్రకాశిస్తూ ఉన్నది. అందులో నుంచి అష్టోత్తర శతం వన్నే 108 కిరణములను అగ్నిదేవుడు తీసుకున్నాడు. షోడశోత్తర శతం రవే 116 కిరణములు సూర్యుడు తీసుకున్నాడు. షట్త్రింశదుత్తర శతం చంద్రస్య కిరణాశివే 132 కిరణములను చంద్రుడు తీసుకున్నాడు. ఈ మొత్తం కలిపితే 360 కిరణములు అవుతూ ఉన్నాయి. ఈ 360 కిరణములే సంవత్సరానికి ప్రతీక. హైనాత్మా మహాదేవ ప్రజాపతి స్మృతి అని చెప్తున్నాయి ఇక్కడ ఆ శాస్త్రం అంతా కూడా. అదే ప్రజాపతి రూపమైనటువంటి కాలము అని మనకు చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ఇలా
ఇప్పుడు ఈ సూర్యుడు 116 కిరణములతో, షోడశోత్తర శతంద్రవే 116 కిరణములతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఈ 116 కిరణములతోనూ ఇవే సూర్యుడి యొక్క కళలు. ఆ కిరణములతో చరాచర జగత్తుకు అందరికీ కూడా కాంతులు నింపుతూ ఉన్నాడు. అయితే ఈ కాంతి అంతా సూర్యుడికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇప్పుడే మనం చెప్పుకున్నాం పరమేశ్వరుడికి ఉన్నటువంటి కాంతి కిరణములలో నుంచి 116 కిరణములు సూర్యుడు తీసుకుని ఆ కిరణములతోనే ఇక్కడ కాంతులు ప్రకాశిస్తూ ఉన్నాడు, కాంతులు మనకి ఇస్తూ ఉన్నాడు అని చెప్తున్నాం మనం. కాబట్టి పరమేశ్వరుడు పరబ్రహ్మ అని అంటే సూర్యుడికి కూడా కాంతిని ఇచ్చేటటువంటి వాడు. అందుకే ఆదిత్యుడు పరమాత్మ కాదు, ఆదిత్యుడి కన్నా భిన్నమైనటువంటి వాడు పరమాత్మ అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆదిత్య మండలంలో ఉన్నటువంటి పురుషుడు అచ్చిమండలంలో ఉన్నటువంటి పురుషుడు, ఆదిత్య మండలంలో ఉన్నటువంటి పురుషుడు అచ్చిమండలంలో ఉన్నటువంటి పురుషుడు, అచ్చిలో అంటే కంట్లో ఉన్నటువంటి పురుషుడు అదే ఆత్మ, కుడికంటిలో ఉన్నటువంటి పురుషుడే ఆత్మ అని చెప్తూ ఉన్నాయి మనకి ఉపనిషత్తులు. అతడే పరమేశ్వరుడు. ఈ పరమాత్మ అనేవాడు పాపరహితుడు. కాబట్టి ఈ పరమాత్మ అతడే రుక్కు, అతడే యజస్సు, అతడే సామము, అతడే బ్రహ్మము. అటువంటి ఆ బ్రహ్మకి శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఏవీ కూడా లేవు. ఛాందోగ్యోపనిషత్తులో సనత్కుమారుడు నారదుడికి బ్రహ్మోపదేశం చేస్తాడు. చూడండి, భూమా విద్య అని ఉన్నది ఇక్కడ. నారదుడు ఒకసారి సనత్కుమారుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ సనత్కుమారుడితో అంటాడు, సనత్కుమారుడు ఇన్నాయి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి స్వాగతం పలికాడు, ఉన్నతమైన ఉచితమైన ఆసనాన్ని చూపించాడు, అక్కడ కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత కుశల ప్రశ్నలన్నీ అయిపోయిన తర్వాత సనత్కుమారుడు అడిగాడు, ఏమిటి నారద, ఏమిటి విషయం, ఎందుకు ఇలా వచ్చావు అన్నాడు. అప్పుడు నారదుడు అన్నాడు, నాకు మనశ్శాంతి లేదు అందుకే నీ దగ్గరికి వచ్చాను అన్నాడు. అప్పుడు ఆయన అడిగాడు సనత్కుమారుడు, మనశ్శాంతి కోసం నువ్వేం చదువుకున్నావు, అసలు నువ్వేం చదువుకున్నావు అన్నాడు. లౌకికంలో నేను చదవనటువంటి విద్య లేదు అని అన్ని రకాలైనటువంటి విద్యలు కూడా ఏకరువు పెట్టేశాడు. వేదాలు, వేదాంగాలు, శిక్ష, కల్పం, జ్యోతిష్యం, అన్ని శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు ఒకటేమిటి, జ్యోతిష్యం, నాట్యం ఒకటే, సంగీతం, సాహిత్యం, అన్ని రకాలైన శాస్త్రాలు కూడా నేను చదువుకున్నాను అన్నాడు. వీటికి రావలసినటువంటి గౌరవం అనేది నీకు వస్తుంది కదా, మళ్ళీ ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అన్నాడు. వీటికి ఏ రకమైనటువంటి గౌరవం నీకు రావాలో ఆ గౌరవం నీకు వస్తూనే ఉంది కదా, నువ్వు వెళ్ళిన ప్రతి చోట కూడా నిన్ను అందరూ సన్మానిస్తూనే ఉన్నారు, గౌరవిస్తున్నారు కదా. అది కాదయా మహర్షి సనత్కుమార, నాకు మనశ్శాంతి లేదు, మనశ్శాంతి కోసం నువ్వేం చదువుకున్నావు అన్నాడు. మనశ్శాంతి కోసం ఏదైనా ప్రత్యేకంగా చదువుకోవాలా, నేనేం చదువుకోలేదు నాకు తెలీదు అన్నాడు. అప్పుడు కూర్చోబెట్టి భూమా విద్యను ఉపదేశించాడు ఈ సనత్కుమారుడు. భూమా విద్య అంటే బ్రహ్మ విద్య, భూమము అంటే బ్రహ్మము అని అర్థం. అక్కడ బ్రహ్మోపదేశం చేస్తూ సనత్కుమారుడు అంటాడు, ఆత్మ అనే సర్వవ్యాపకమైనది, ఊర్ధ్వలోకాల్లోనూ అధోలోకాల్లోనూ కూడా ఇది వ్యాపించి ఉంటుంది అని చెప్తాడు. ఆత్మ అనేది అన్ని చోట్ల కూడా వ్యాపించి ఉంటుంది. అలాగే ఇప్పుడు సూర్యుడు వేరు, పరమాత్మ వేరు. పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అంటే ఇందాకే చెప్పుకున్నాం మనం, ఆ సూర్యుడి లోపలే ఉంటూ సూర్యుడికి కాంతులు ఇస్తూ ఉన్నాడు. కానీ అతడు మాత్రం సూర్యుడు కాదు, సూర్యుడు వేరు, పరమాత్మ వేరు. అతడు అంతర్యామిగా ఉన్నాడు, పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అంటే బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్ కూడా చెప్తాడు. చూడండి, అంతర్యామిని వివరించు అని అడిగారు. అప్పుడు అడిగితే అక్కడ చెప్తాడు, సూర్యుడిలో ఉంటాడు, సూర్యుడు అతడిని ఎరగడు, సూర్యుడే అతడి శరీరం, సూర్యుడిలో ఉంటూనే సూర్యుడిని నియంత్రిస్తూ ఉంటాడు, అతడే అంతర్యామి, అతడే ఆత్మ. కాబట్టి ఈ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అంటే సూర్యుడిలోనే ఉన్నాడు, కానీ సూర్యుడే పరమాత్మ కాదు, పరమాత్మ వేరు, సూర్యుడు వేరు. అలాగే చాందోగ్యోపనిషత్తులో మధు విద్య అని చెప్తాడు. ఇక్కడ
ఆ మధు విద్యలో చెప్తాడు, సూర్యుడు అన్ని భూతాలకి మధువు, అన్ని భూతాలు కూడా ఆదిత్యుడికి మధువు లాంటిది. ఆదిత్యంలో ఉన్నటువంటి ప్రకాశమైనటువంటి పురుషుడే శరీరంలోని కళ్ళల్లో కనిపించే తేజోమయమైనటువంటి పురుషుడు. వీళ్ళిద్దరూ ఒకటే, అదే ఆత్మ. కాబట్టి పరమాత్మ ఎక్కడ ఉంటాడు అంటే పరమాత్మ ఆదిత్య లోకంలో ఉంటాడు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ పరమాత్మ అంతర్యామి, అతడే సూర్యుల్లో ఉంటాడు, ఆదిత్యుల్లో ఉంటాడు, ఆదిత్యుడు అతడిని అడగడు, ఆదిత్యుడే అతడి శరీరం. ఆదిత్యుల్లో ఉంటూనే ఆదిత్యుడిని నియంత్రిస్తూ ఉంటాడు, అతడే అంతర్యామి, అతడే ఆత్మ. కాబట్టి ఆదిత్యుడి కన్నా కూడా భిన్నమైనటువంటి వాడు ఈ పరమాత్మ అనే విషయాన్ని ఈ అంతరధికరణంలో వివరిస్తూ ఉన్నారు.